హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ మార్ట్ ఛానల్. అధికార పార్టీకి చెందిన నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. హడావిడిగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఎస్ఈసీని ప్రశ్నించింది. అధికార పార్టీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిందంటూ వచ్చిన ఫిర్యాదులపై తక్షణం ఎందుకు స్పందించడం లేదని హైకోర్టు ఈసీని ప్రశ్నించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే చర్యలు తీసుకునేందుకు తమకు అధికారాలుంటాయని గతంలో కోర్టుకు చెప్పిన ఈసీ ప్రస్తుతం కోడ్ అమల్లో ఉంటే వెంటనే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు తేదప్ప నేత కోవెలమూడి రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. అధికార పార్టీ నేతలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని పట్టించుకోవడం లేదన్న పిటిషనర్ అనంతరం జిల్లా తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మహిళలకు చీరలు దుస్తులు పంపిణీ చేశారని కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని ఈసీకి అందజేశామని చెప్పారు. కడపలో గ్రామాల వాలంటీర్లు వార్డు కార్యదర్శులతో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సమావేశం నిర్వహించి వైకాపాకు ప్రచారం చేయాలని కోరారని, ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకోవడం తగదని వివరించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైకాపా నేతలు ఇళ్ల స్థలాల పంపిణీ నిమిత్తం కూపన్లు ఇస్తున్నారని, తమకు ఓటేయకపోతే ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు వివిధ పథకాల లబ్ధిని ఆపేస్తామని బెదిరిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ చర్యలన్నీ కోడ్ ఉల్లంఘనే అన్న పిటిషనర్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన ఈసీ చర్యలు తీసుకోవడం లేదు అని తెలిపారు. నివేదిక కోరాం. పిటిషనర్ వాదనలపై స్పందించిన ఈసీ తరపు న్యాయవాది తాడిపత్రి ఘటనపై తమకు అందిన ఫిర్యాదును అనంతపురం జిల్లా కలెక్టర్ కు పంపి నివేదిక కోరామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఈమెయిల్ ద్వారా నివేదిక తెప్పించుకోవచ్చని పేర్కొంది. జిల్లా ఎన్నికల అధికారులు ప్రస్తుతం మీ నియంత్రణలోనే ఉంటారని గుర్తు చేసింది. హడావుడిగా ఎన్నికల నిర్వహణపై అసహనం. ఎన్నికలు హడావుడిగా నిర్వహించడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ వివరాలని తమకు అందించాక 40 నుంచి 45 రోజుల వ్యవధి కావాల్సి ఉంటుందని చెప్పిన ఈసీ ప్రకటనకు ఎన్నికల నిర్వహణకు మధ్య తక్కువ సమయాన్ని నిర్ణయించడం ఏంటని ప్రశ్నించింది. ఎన్నికల ప్రకటన జారీ చేసే అధికారం మీద ప్రభుత్వానిదా అని నిలదీసింది. ఎన్నికల ప్రకటన తామే జారీ చేస్తామని తెలిపిన ఈసీ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందన్నారు.